Lalita Exchange Utsav Vata Nagala Ade Baruki Kotta Nagalu Tisko Nagala Price Lo 20% Ada Chesukochu Ante Sharath Mana Life Lo Oka Manakante Oka Sad Day Ante Okati Untadi Mana Life Lo Are Enduku Vachindi Rabba Ee Life Na Ilanti Roju Na Life Lo Ani Cheppi Kuda Patti Okkaru Anukuntaru So Ilanti Life Lekunte Naku Baagundu Alanti Roju Malli Raavadra Na Life Lo Ani Kuda Anukuntaru Atla Nee Life Lo Edanna Saddest Day సాడెస్ట్ డే అంటే చెప్పినా అన్నా నేను ఫస్ట్ లవ్ అంతా నాకు నువ్వు ఫస్ట్ లవ్ చెప్పిన సెకండ్ లవ్ చెప్పిన ఏది సాడెస్ట్ డే మాకు తెలియదు నేను చెప్తున్నాను ఫస్ట్ లవ్ అంతా తెలివి లేకుండా నేను లవ్ చేసేసినాను అది అట్లా అయిపోయింది సెకండ్ లవ్ అంటే ఎంత సిన్సియర్ వెళ్ళిపోయినా అంటే చాలా డీప్లీ వెళ్ళిపోయినాను నేను తనైనా ప్రపంచం నా లైఫ్ అది ఇది అన్ని చాలా అయితే ఇంతమంది ఎవరేం చెప్పినా పట్టించుకోలే నేను అట్లా అయిపోయింది ఒక్కరోజు ఏమైందంటే అన్న నన్ను లవ్ చేసుకుంటా వేరే లవ్ చేస్తుంది అని తెలిసింది నేను చూసిన చూసి కూడా నేను అడిగిన నేను కావాలా ఆయన కావాలంట నువ్వే కావాలన్నాడు సరే ఓకే అప్పటికి క్షమించిన మళ్ళా ఓకే నేను కావాలైనా మళ్ళా కంటిన్యూ అదే అయినా అయ్యో అందుకనే నాకు మా ఫ్రెండ్స్ చెప్పారు అన్న ఇట్లా ఇట్లా అని చెప్పి పట్టున్నాను నాకు నువ్వు వద్దు ఇదేనే కావాలా పానం విరిగిపోయినా నాకు నా మనిషి వెళ్ళిపోయినా నేను ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోయినా అన్న నేను నాకు నాకు లేని అలవాట్లు కూడా నేను నేర్చుకున్నాను చేలు కోసుకున్నాడు ఏదో ఊరేసుకున్నా నేను లైవ్ పెట్టి ఊరేసుకున్నా చావు బతుకులకి వెళ్ళి బయటకు వచ్చిండు నేను ఏం చెప్తున్నా నాకు ఒక ప్రాబ్లం ఉందని చెప్పి దానికి నాకు ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆలోచనలు పెట్టుకున్నాను అనుకో బ్లడ్ వచ్చేస్తుంది నోట్లకి అయ్యో వాంటింగ్ అయిపోతే నాకు డైరెక్ట్ మైండ్ లో ఏం టెన్షన్లు పెట్టుకున్నాను కింద పడిపోతాను నేను రోడ్ల మీదనే బస్ కిందికి వెళ్ళిపోతున్నా నేను ఒక్కొని ఏడా తిరిగాను ఒక్కడు ఉంటాను ఆయన బడి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ప్రాబ్లమ్స్ నాకు చాలా ఉన్నాయన్న ఇంకా చెప్పాలంటే డైలీ నేను డైలీ ఏడుచుకుంటాను కానీ నవ్వుతూ కనిపిస్తుంది అందరికి ఇంట్లో ప్రాబ్లమ్లు ఎట్లుంటే తెలుసా ఇంట్లో ఏం చెప్పలేదు నేను అర్థం చేసుకున్నా నా దగ్గర లేకున్నా కానీ నేను ఏదో పని చేసి తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చే బాధ్యత నాకన్నా మా ఇంట్లో ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఎంత మారినా తెలుసాను ఒకప్పుడు శరత్ అలాగ ఉంటుండే ఇప్పుడు శరత్ అలాగ ఒకప్పుడు శరత్ ఎట్లుంటుండే తెలుసా ఏడా పడతాడో రాయి పడిపోడు ఓంతో పడతాతో తిరుగుడు ఇప్పుడు శరత్ 90కి వచ్చి రాయి పోతారా వాళ్ళు పడిపోతాడు ఇంటికాడ నేను దింపుతున్నా సూపరా మా డాడీ మా మమ్మీ కూడా ఒకటే మాట అంటే సోను అని పిలుస్తాను అన్న ఇంట్లో నన్ను చూడు సోను బయట తాగి రాకిరా ఇంట్లో మన సపోర్ట్ ఇంట్లో తెచ్చుకోని కావు ఓడొద్దాను ఇప్పుడు తాగానంత మాత్రాన అలా ముంగడ కూర్చొని మనం తాగాను మమ్మీ డాడీ నా రూమ్ లో కూర్చొని దాయి అనుకుంటా మనం బయట పోయి తాగితే ఏమైతే తెలుసు అన్న లొల్లి పంచాయతీలు అయిపోతుంది అవును పది మంది కలిస్తే ఏమంటారు ఇప్పుడు ఇంకోటి ఏంది తెలుసా ఏడిపోయినా సరే మన దోస్తులు కొట్లాడాలి చేస్తారు అలంబా నేను అరే శరద్ గాని దోస్తులు రావి ఎందుకంటే ట్రెండ్ లో ఉన్నాం కదా ఫేమస్ కదా అవును పట్టేస్తారు క్యాండిడేట్ ని ఇప్పుడు వాళ్ళకేం కొట్లాడి వెళ్ళిపోయారు కొట్టుడు అలాగానా గోల్కొండలో కూడా ఒకసారి కొట్టిరంట పది మాటలు చెప్తారు కొట్లే ఎవరు కొట్టుడు నేను నాకు ఒక ఇన్సిడెంట్ అయిందా అవును అదే నాది దెబ్బలు కొడితే రెండు దెబ్బలు కూర్చేస్తాను డైరెక్ట్ పోలీసు ఎందుకు తీసుకోవాడు తెలుసా అయితే నా జోబు లెక్కని ఒకటి వెళ్ళింది అన్న బయటికి తీసుకొని పోయి శరత్ వద్దురా ఇక్కడ కూర్చోని మన వాళ్ళే వాళ్ళు అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే క్రైమ్ బ్రాంచ్ అన్న వాళ్ళు ఇక్కడ కూర్చోరా అని చెప్పి సేఫ్టీ అన్న నాకు ఇప్పుడు పది మంది నా కంపెనీకి వచ్చారు నా ఆత్మరక్షకి నేను కాపాడుకోనికి నా ముంగడ లేపేసారు అన్న చాకులు పుస్తకం చచ్చిపోతే మా ఇంట్లో బాధ దోసులకు బాధ నాలుగు రోజులు ఏం చేస్తారు బ్యానర్ కడతారు ఒక పాట తీపిస్తారు బర్త్డే రాగానే కేక్ కోపిస్తారు పాలాభిషేకం చేస్తారు అవన్నీ ఇంట్లోకి బాధ అందుకనే లొల్లి పంచాయతీలు అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అన్న దోసాన పెంచుకుందాం అన్న లొల్లి ఎందుకన్నా నేను ఏమన్నా అంటే నువ్వు నా దగ్గరికి రా నేను ఏమన్నా నా దగ్గరికి వచ్చి నన్ను నా దగ్గరికి వచ్చి నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న
ఇది సైడ్ యాంగిల్, ఇంకో యాంగిల్ మనది ఉంది డబల్ డబల్. ఇవాళ కొడుతుండొచ్చు, రేపు దొరకడు అట్లే అయిపోయింది ఇంత ముందుకు ఒకటి. నేను నడుస్తుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడదాం అని చెప్పి ఆపేస్తాం ఈరోజు. మనం కూడా ఏం తప్పనా, అన్ని సర్కిల్ తెలుసు మనకి, అన్ని తెలుసు, ఏ బస్సులు ఉంటారు ఏడేది ఏం కథ అన్ని తెలుసు. సో అమ్మ నువ్వు విన్నావా ఇప్పుడు శరత్ చెప్పిన మాటలు? దానికి తెలుసా, ఇంకా ఓకేనా? ఓకే అన్న, ఆయన సేఫ్టీ కోసం ఆయన పెట్టుకొని తిరుగుతుండన్న, ఆయన మర్డర్ చేయనీకి అయితే కాదు కదా పెట్టుకుని చెప్తున్నా. స్మోకింగ్ అలవాటు లేదు, నేను గుట్కా తింటా కావాలంటే మంద అవుతా అంతే. ఈ గంజాయి గింజే మనం తాగం, తాగు, బ్లడ్ టెస్ట్ చేపించుకోండి, రిలీజ్ అయిపోతుంది అంతే అంటావు పక్కా 100%. మందు తాగుతాడు గుట్కలు తింటాడు అంతే, స్మోక్ చేయడు ఏం చేయడు స్మోకింగ్ అలవాటే లేదన్న. అన్ని కానీ అలవాట్లు ఉన్నాయని చెప్తుండే, ఒకసారి ఆలోచించుకున్నాను అసలు ఫ్యూచర్ లా ముందు ముందు ఆయననే మానేస్తాడన్న, మ్యారేజ్ అయినాక ఫుల్గా ముందు ముందు ఇక మ్యారేజ్ అయినాక బేబీ వచ్చినాక ఎవరైనా సరే మారిపోతారన్న. అది మారిపోడు కాదు, మారిపోతా నేనే, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి లాగా అయితే లేడు, నేను పెళ్లి చేసుకుంటా అన్న. సెకండ్ జనరేషన్ ఇప్పుడు నాకు పిల్లలు ఉంటారు, అరే ఇప్పుడు మన పిల్లలు పెద్ద అవుతుంటారు, అరే మీ అయ్యే ఫుల్ తాగుతుండే తిరుగుతుండే ఈడిపి అలవాటు చేసుకుంటారు ఇక. అట్లా నాకు మా డాడీ తాతల కాడి నుంచి వస్తుంది ఇది కథ. ఇక నేను మారినా చాలా, మారినా చాలా అంటే మొత్తానికి మారిపోయినాను అనుకో, నా పిల్లలు అట్లా కారు కదా, కారు అంటే ఎట్లాగైనా అవుతారన్న. అది ఏది ఏ ఛాన్స్ ఉంటుంది, ఖరాబ్ చేసే కొడుకులు చాలా మంది ఉంటారు. అట్లా అయిపోతుంది, నేను మారిపోతా మంచిగా ఉంటాను నీకు మాట ఇచ్చిన కథ. సో ఇప్పుడు లైవ్ లా ప్రపోజ్ నువ్వే చేసినా అని చెప్పినావు, సో ప్రపోజ్ చేయాలి డైరెక్ట్ అడిగేసినా అని చెప్పినావు, ఇంటికి వెళ్ళాలి మమ్మీకి ఐ లవ్ చెప్పినా అని చెప్పినావు, ఇప్పుడు లైవ్ లో ప్రపోజ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేయాలి, నీ స్టైల్ ఒక్క నిమిషం. సో ప్రీతి నేను ఒకటే చెప్తున్నా నీకు, సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి, సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి, అలలు అనేటి ఏంది తెలుసా, వచ్చిపోయే పోరిల్ అర్థమైందా, ఎప్పుడైతే సూర్యుడు మీదకి వస్తాడో అది నువ్వేనా నా లైఫ్ లోకి వచ్చింది. ఐ లవ్ యూ, లవ్ యూ టు మమ్మా. ఇప్పుడు మీరు ఏంటి తప్ప అట్లే చెప్పాలి, జెన్యున్ ఉండాలి, ఏదో జెన్యున్ ఉండాలి చెప్పు, డైలాగ్స్ అయితే రావు, నీ ఇష్టం ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పు. అంటే నీ మనసులో ఉన్న ఫీల్ అంతా బయటకు తీసి నాకు ఇప్పుడు కనిపించాలి, మీలో మీలో ఎంత లవ్ ఉందో కనిపించాలి ఇప్పుడు నాకు. అయిపోయి చెప్పేసినానా, లవ్ అంటుంది అట్లొద్దు ఎన్టీఆర్ నాకు చెప్పు. నీ మనసులో ఉన్నది ఇప్పుడు పుట్టి చేయని చెప్పమని చెప్తలే, సో నీకు ఏదనిపిస్తుంది, సో శరత్ ఇంకా తన లైఫ్లో ఏమేమి చేంజ్ చేసుకుంటే మంచిది వాడిని ఆలోచించుకొని చెప్పు. అంటే నా ఫ్యామిలీలో ఒక మా మమ్మీకి మాత్రమే ఇష్టం ఈయనే, మా అన్నకి ఇప్పుడు ఇప్పుడు కొంచెం నచ్చుతుండే, ఇంకా తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు వద్దన్నా మా మమ్మీ కూడా వద్దన్నా అయినా నేను వదులుకోనన్నా ఆయనని, అంతే ఇక అంత మొత్తం ఫుల్ ఎడిటింగ్ అయిపోయినా, నేను మొత్తం ఎడిట్ అయిపోయినా. లవ్ యూ చెప్పు బ్రో. ఇప్పుడు నువ్వు ఆమె ఏమంటుంది అంటే ఫ్యామిలీ అద్దని ఒకవేళ మా ఇంట్లో వద్దన్నా నేనైతే నీకు పిచ్చి అయిపోయినా నీతో. నేను ఏం చెప్తున్నా, ఎడిట్ అయిపోయినా అంటాను కదా, పొద్దున ఇంట్లోకే వెళ్ళినా, పొద్దున ఇంట్లోకేనా వెళ్ళినా, ఎదురైంది పెళ్లి, ఇది తగిన శని, శని అంటా ఇప్పుడు శని కూడా మంచిదే అట్లా కదా. కానీ ఇంకోటి ఏంటంటే ఏ టైం ఆకలైనా కూడా లేచి అన్నం వండుతాను, అది చాలా ఎగ్ రైస్ బిగ్ రైస్ ఏది పడుతుంది చేసేస్తుంది, కానీ జర మంచిగా చెప్తున్నాను డైరెక్ట్, అది మంచిగా ఉంటే ఏ తినాలి ఇక తప్పదు ఆన్సర్. చాయ్ పెట్టిస్తాడు నాకు, ఒక చాయ్ ఒకటి పెట్టిస్తాడు అంతే, అప్పుడప్పుడు చికెన్ అట్లా చేస్తాడు.